ప్రకాశం జిల్లా ముండమూరు మండలం కెల్లంపల్లిలో వైసీపీ అభ్యర్థి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయన సతీమణి నందిని, జిల్లా పరిషత్ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని బూచెపల్లి కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. మహిళలు ఉత్సాహంతో చిందులు వేస్తూ పూలు జల్లుతూ మంగళహారతులు ఇచ్చారు. ఆదరాభిమానాలు చూస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బూచెపల్లి కుటుంబం ఎల్లవేళలా ప్రజలకు ప్రజాసేవకు ముందుంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన పథకాలు కంటిన్యూ కావాలంటే మళ్లీ జగనే రావాలని ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జగన్ అభిమానులందరికీ, రాజశేఖర అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. మన ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గ రాజశేఖరి అల్లు పెరగని పోరాటం చేసి నా పేదవాళ్ళకి అండగా ఉండాలి, నా రైతులకు అండగా ఉండాలి, నా మహిళలకు అండగా ఉండాలని చెప్పేసి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ, నవరత్న పథకాలన్నీ, పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇళ్ల స్థలాలు, ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ఒక రూపాయి కూడా లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి రూపాయి కూడా మహిళల అకౌంట్ లో వేసిన మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభావం తెలియజేస్తున్నా. రాజకీయంలో ఎంతో మంది వచ్చారు పోయారు, కానీ విలువలతో విశ్వసనీయతో ఆ రోజు రాజశేఖర గారు ఏ విధంగా చేశారో, రాజశేఖర గారు మిన్నగా మాట తప్పకుండా మడలు తిప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రతి పేదవాళ్ళ కోసం అండగా ఉన్న నాయకుడి రాష్ట్రంలో జగన్మోహన్ చెప్పి సభావం తెలియజేస్తున్నాం.